శ్రీకాకుళం జిల్లాలో ఘోర కారు ప్రమాదం. శ్రీకాకుళం జిల్లాలో కారు ప్రమాదం జరిగింది. మందర మండలం కొత్తపల్లి సమీపంలో ఒక కారు నదిలోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మృతుడు ఒరిస్సాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో చంటిపాపతో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మాత్రమే తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీరిని విశాఖపట్నం సింహాచలం నుంచి బరంపూర్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అప్పలను దర్శించుకుని తిరిగి తన సొంత గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు. ఘటనా స్థలంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదని, అతివేగం వల్ల ప్రమాదం జరిగిందా లేక డ్రైవర్ ఏమైనా నిద్రమత్తులో ఉన్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాల పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.